అది మనల్ని మనం మలుచుకోవడంపై ఆధారపడింది. మనం అద్భుతమైన మానవులమై ఉంటే అది వేరు. మనం మానవత్వపు వికారానికి వ్యక్తీకరణగా మారినట్లయితే అది పాపమే. అది పొరపాటు. పాపం అనేది పెద్ద మాట, పొరపాటు అయి ఉండొచ్చు. ప్రపంచంలో చాలా పొరపాట్లు జరుగుతుంటాయి, అందులో ప్రశ్నే లేదు. సరే, మీరు సృష్టికర్తను మెచ్చుకుంటామని ఆరాధిస్తామని చెప్పుకుంటారు, కానీ మీకు ఆయన చేసిన సృష్టితో చాలా పెద్ద సమస్య ఉంది. మీరు సృష్టిని మెచ్చుకోలేనప్పుడు సృష్టికర్తను ఆరాధించడం ఎందుకు? If you do not appreciate the creation, why the hell should you worship the creator? Someone who made such a bad job. Yanta ghoramaina pani chesadu. Mee puttuka kuda oka paapam vallane jarigela chesina ayanni veliveyyali kada. Idi paapam anadam prajalni eppatiki baanisaluga chesukune oka adbhutamaina parikaram. వారి బయాలజీనే వారు అంగీకరించలేకపోతే ఇక జీవితంలో వారు దేన్ని అంగీకరించలేరు. ఎల్లప్పుడూ వారు ఒక సంస్థ మీదో, దివ్య సంబంధాలు ఉన్న ఎవరో ఒకరి మీదో ఆధారపడిపోతారు. ఒకసారి ఒక ఇటాలియన్ మాఫియా వ్యక్తిని న్యాయస్థానానికి తీసుకెళ్లారు. అతను చేతిలో పెద్ద చుట్ట పెట్టుకుని లోపలికి అలా చూస్తూ తనేదో ఓ అతిథిలా వచ్చి కూర్చున్నాడు. పొగరుగా ఉన్న అతని ప్రవర్తన చూసి న్యాయమూర్తి, మీ వైపు న్యాయవాది ఉన్నారా అని అడిగారు. అతను నోట్లో నుండి పొగ వదులుతూ, నాకు జూరీలో స్నేహితులున్నారు అన్నాడు. కాబట్టి మరెక్కడో సంబంధాలున్నాయి అనేవారికి మీరు ఎప్పుడూ బానిసలుగా ఉంటారు, ఎందుకంటే మీరు మీ శరీరం గురించి అపరాధ భావనతో ఉంటారు కాబట్టి. పోను పోను, ఇదంతా ఇంకా మొరటుగా ఉంటుంది. కొన్ని సంప్రదాయాల్లో తప్ప ఎక్కడైతే పెద్ద మతాల యొక్క నమ్మకాలు చలామణి అవుతున్నాయో, అలాంటి ప్రతి సంప్రదాయంలో దురదృష్టవశాత్తు వారు మీ ఉనికినే అపరాధంగా భావించేటట్లు చేస్తారు, ఎందుకంటే మీరు దానికి బానిసలు కావాలి కాబట్టి. మహిళలకు ప్రాథమికమైన ఋతుక్రమం గురించి కూడా వారేదో అపరాధం చేసినట్టు, అపవిత్రులైనట్టు చేస్తారు. ఆమె ఉనికి అపవిత్రం. దురదృష్టవశాత్తు మీరు ఇంకా ప్రపంచంలోని బోధకులందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మీ అమ్మకి ఋతుక్రమం లేకపోయి ఉంటే మీరు పుట్టే అవకాశం లేదు, మీ నాన్నను కలిసినా కూడా. అవును, కాబట్టి ప్రాణం పోసే పదార్థం ఇంకా ఉపయోగించనిది. అది అపవిత్రమైతే మీ పుట్టుకే అపవిత్రం. Your very birth is impure. వాళ్ళు చెప్పేదిదే, మీ పుట్టుకే అపవిత్రం. దీన్ని కప్పిపుచ్చటానికి చాలా కథలే ఉన్నాయి, నేను వాటిని ప్రస్తావించదలుచుకోలేదు. ఎప్పుడైతే మీరు మీ భౌతికతను స్వీకరించలేరో, మీరు ఇక ఎప్పటికీ జీవితంలోని ఏ పార్శ్వాన్ని స్వీకరించలేరు. ఇదే మిమ్మల్ని ఎప్పటికీ కప్పేస్తుంది. ఇది ఒక అద్భుతమైన ట్రిక్. దిస్ ఇస్ ఎ ఫ్యాంటాస్టిక్ ట్రిక్, మిమ్మల్ని శాశ్వతంగా బానిసలుగా ఉంచటానికి. అందుకే సంస్థలు అవి సందర్భోచితంగా లేకపోయినప్పటికీ వాటి మనుగడను కొనసాగించడంలో ఆశ్చర్యం లేదు, ఎందుకంటే మీ అస్తిత్వం పట్లే మీకు అపరాధ భావన ఉంది. మీ ఉనికిని మీరు అపరాధంగా భావిస్తున్నారంటే అర్థం ఈ సృష్టి మూలం మరింత పెద్ద అపరాధం చేసినట్టు. మీరు నిత్యం అపరాధ భావంతో ఉంటే
మిమ్మల్ని సృష్టించింది మీకంటే ఎక్కువ అపరాధ బరువును మోస్తుండాలి. అపరాధ భావం, భయం జనాభా పెరగకుండా ఉండేందుకు మంచి సాధనాలుగా వాడారు. అవి చాలా కాలం పాటు బాగా పనిచేశాయి. అది విచ్ఛిన్నం చేయాల్సిన సమయం ఇది.